అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము వార ఫలితాలలో కుంభరాశి వారి ఫలితాలని చూద్దాము కుంభరాశి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాలలో అన్ని రకాలుగాను శుభ ఫలితాలు అందుకుంటారు వ్యాపారాల్లో అనుకున్న లాభాలు పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లాభిస్తాయి చేపట్టిన పనుల్లో పురోగతిని సాధిస్తారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరిగి ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయాన్ని తీసుకుంటారు అన్ని రంగాల వారికి మెరుగైన పరిస్థితులు ఉంటాయి వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సోదరులతో వివాదాలు కలుగుతాయి వేణుగోపాలస్వామి అష్టక పారాయణం ప్రతినిత్యం చేయండి దీనివలన మీకు శుభ ఫలితాలు అందుకుంటారు అదేవిధంగా మీరు ప్రతినిత్యం కూడా గోమాతని పూజించండి గోమాతకి మీకు ఎంత వీలైతే అంత ప్రదక్షిణ చేయండి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి నవగ్రహ ప్రదక్షిణాలు చేయండి శనీశ్వరుని ముందు నల్ల నువ్వులతోటి దీపాన్ని తయారు చేసి నల్లని బట్టలో నువ్వులు వేసి బట్టని ఒత్తిలా చేసి దాని మీద నెయ్యి వేసి వెలిగించండి మీకు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇలా చేయటం వల్ల శని భగవానుడికి చాలా ఇష్టం కలుగుతుంది అదేవిధంగా నల్ల వస్త్రాలని కానీ నల్ల గొడుగుని కానీ చెప్పులని కానీ ఏదైనా నల్ల వస్తువుని దానం చేయండి అది లేని వారికి దానం చేయండి మీకు మరింత పుణ్య ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ప్రతినిత్యం కూడా మీరు నవగ్రహ అష్టోత్రాలని కానీ నవగ్రహ స్తోత్రాన్ని కానీ పఠించండి ఎందుకంటే రానున్నది శని పీరియడ్ నడుస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా శని భగవానుడి సేవ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ప్రతినిత్యం శని భగవానుడికి శంకు పూలని ప్రసాదించండి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా తొలగిపోతాయి వీరికి కలిసి వచ్చే సంఖ్య ఐదు మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి అనుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుంది వీరికి కలిసి వచ్చే కలర్ గ్రీన్ మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు గ్రీన్ కలర్ వేసుకోండి గ్రీన్ స్టోన్ ధరించండి